పక్కాగా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎందుకంటే విజయ్ కూడా కొత్తగా ఉంటుంది తలపతి విజయ్కి ఏంటంటే ఇంతవరకు అన్ని మాస్ సినిమాలు అవి చేసుకుంటూ వచ్చాడు బిగినింగ్లో లవ్ సబ్జెక్ట్స్ అన్నీ చేసుకొచ్చారు ఈ మధ్యలో అసలు టచ్ చేయలేదు అతను కూడా ఒక ఫ్యామిలీ చేయాలని ఒక కోరికతో ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే వంశీ పైడిపల్లి వెళ్ళి చెప్పారో దిల్ రాజు గారు వెళ్ళి చెప్పారో ఇమ్మీడియట్గా ఓకే చేసేసి చేసిన సినిమా ఇది యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు అండ్ మనం కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం బికాజ్ విజయ్ మన వాళ్ళందరికీ చేయడం జరిగింది నౌ ఇట్ ఈస్ లైక్ ఆ లైన్స్ అనేవి లేవు ఆ బోర్డర్స్ అనేవి లేవు లేవు అయిపోయింది బోర్డర్స్ ఇప్పుడు ఇదివరకు మన పాతకాలంలో తీసుకుంటే రామారావు గారు కానీ వీళ్ళు అక్కడ అప్పుడు సావిత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా తమిళ్లో చేసేవాళ్ళు తెలుగులో చేసేవాళ్ళు కన్నడలో చేసేవాళ్ళు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది తప్ప మళ్ళీ ఇప్పుడు ప్యాన్ ఇండియాలాగా అయిపోయింది ప్రతి సినిమా డబ్బింగ్ చేసేసి డబ్ చేసేసి దాన్ని వదిలేస్తున్నారు ఇప్పుడు మనం త్రిబులర్ తీసుకోండి తమిళ్ కానీ కన్నడ కానీ హిందీ కానీ అన్ని ఆల్ లాంగ్వేజెస్లో వెళ్ళి బ్లాక్ బస్టర్లు కొట్టేసింది పుష్ప కూడా అంతే సేమ్ రీసెంట్ కన్నడ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన మరి కాంతారా సినిమా ఏంటి అంతే సినిమా బాగుంటే ప్రేక్షకులు వీళ్ళు మనవాళ్ళు కాదు మనవాళ్ళు అనేది అలా ఉండదు డెఫినెట్గా అందరిని ఆదరిస్తారు డెఫినెట్గా విజయ్ కొంచెం మా ఇక్కడ కూడా చాలామంది విజయ్ సినిమాలు రిలీజ్ అయ్యేంత ముందు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి సో డెఫినెట్గా అక్కడైతే ఇంకా ప్రపంచమే తమిళనాడులో అయితే కనుక డెఫినెట్గా ఈ సినిమా ఒక ప్రపంచం ఎందుకంటే చేసిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అందరూ తెలుగు టచ్ంది తెలుగు టాలీవుడ్ శరత్ కుమార్ తెలుసు జయసుధ గారు తెలుసు కిక్షాం తెలుసు నేను ప్రభు గారు ఖుష్బు ఇలా రష్మిక మందన అమ్మాయి తను హీరోయిన్ సాంగ్ సూపర్ హిట్ తమన్ మ్యూజిక్ అంటే అంత తెలుగులాగా మీరు చూస్తే అసలు మీరు ఈ తెలుగులోనే మొత్తం చేశారనే ఫీలింగ్లోనే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ లైక్ టూ లాంగ్వేజెస్ మనవాళ్ళే కదా అంతా కరెక్ట్ కరెక్ట్ తెలుగు ప్రొడ్యూసర్ తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు అచ్చమైన తెలుగు డైరెక్టర్ అనిపిస్తూ ఉంటారు డెఫినెట్గా ఎందుకంటే ఆయన క్లారిటీ అండి ఇంపార్టెంట్ అతనికి ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు ఏ చిన్న విషయంలో కూడా అసలు కాంప్రమైజేషన్ ఉండదు ఏ సెట్లో కానీ ఎక్కడన్నా ఏదన్నా కూడా పర్టికులర్ నెక్స్ట్ షాట్లో కూడా అక్కడే ఉండాలి అది అంత పర్టికులర్గా చూస్తారు నేను ఇంతవరకు అట్లాంటి డైరెక్టర్ నేను చూడలేదు నేను నా సినీ కెరియర్లో ఇట్స్ వెరీ పర్ఫెక్షన్గా ప్రతిదీ పర్ఫెక్షన్ కావాలి అని చూస్తూ ఉంటుంది రైట్ టైం పట్టినా కూడా ఆ పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది